డబ్బులు కావాలి. అన్ని రాష్ట్రాలు అదే విధంగా అభివృద్ధి అయినాయి. ఇరిగేషన్ కూడా అదే మారిగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ని కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే రుణాలు మాఫీ కూడా రైతులకు మనం హామీ ఇచ్చాం. ఇంకా అనేక కార్యక్రమాలు, డాక్రా సంఘాలకు రుణాలు మాఫీ హామీ ఇచ్చాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఇచ్చాం. చాలా హామీలు అనేక సార్లు నేను చెప్పాను. ఈరోజు మనకు కేంద్ర సహకారం లేకపోతే, నరేంద్ర మోడీ గారు అండలేకపోతే ఇవన్నీ చేయడం అసాధ్యం. అందుకనే మీరందరూ కూడా ఆలోచించాలి. 25 సీట్లకి 25 పార్లమెంట్ సీట్లు గెలిపించండి. 175 అసెంబ్లీకి 175 గెలిపించండి. మీకు అండగా మేము ఉంటామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇదే సందర్భంలో మన రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినింది, మంట కలిసిపోయింది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, సీమాంధ్ర ఒక స్కామాంధ్రగా తయారైపోయింది, ఆంధ్రప్రదేశ్ ఒక అవినీతి ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. నాకు ఒక నమ్మకం ఉంది, నరేంద్ర మోడీ గారిని చూశారు, చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా సింపుల్ గా ఉంటారు, మామూలుగా ఉంటారు. ఈ రోజు మీరు చూసుంటారు టీవీల్లో వాళ్ళ తల్లి ఓటు వేయడానికి పోతే, ఒక ప్రధానమంత్రి అభ్యర్థి తల్లి, ముఖ్యమంత్రి గారి తల్లి, ఒక ప్రాస్పరిటీ ఉండే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన తల్లి పోతే ఆటోలు పోయి ఓటేసి వచ్చిందంటే అదే తమ్ముళ్ళు నరేంద్ర మోడీ యొక్క ఘనత. అదే మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 800 మంది తమ్ముళ్ళు కోటీశ్వరులు అడుగుతున్నారు, ఎవడే డబ్బులను అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రం చగలబడండి. 125 కోట్ల రూపాయలు 80% దేశంలో డబ్బులన్నీ ఎన్నికల డబ్బులు పట్టుకుంటే అవి మన రాష్ట్రంలో ఉన్నాయి. సెకండ్స్ కూడా మద్యాన్ని తీసుకొచ్చారు, ఎక్కడికక్కడ తాగిపిస్తున్నారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి 20 కోట్లు 30 కోట్లు, ఒక పార్లమెంట్ కి 50 కోట్లు 60 కోట్లు. ముద్దాయిలందరూ క్యాండిడేట్లు అయిపోయారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తే మనం మామూలుగా చెప్పుకుంటాం యూనివర్సిటీలో, బాగా పైకి వస్తే ఆయన నా క్లాస్మేట్ రూమ్మేట్ అని, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మా జైలు మేట్, ఈయన మా సెల్ మేట్, ఈయన 1 నెంబర్ 1 అక్కడు, ఈయన నెంబర్ 1 అక్కడు, అందరం కలిసి చూసుకుంటున్నాం. ఇది ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీతి